హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను పిల్లలకి చాలా చాలా ఇష్టమైన ఒక 2 వెరైటీస్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అందుకంటే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేద్దామంటే బాండి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. పెద్ద టేబుల్ స్పూన్తో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పాప్కార్న్ సీడ్స్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏం చేద్దామంటే మనకి సీడ్స్ ఎంతవరకు ఆయిల్లో మునుగుతాయో చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో కరెక్ట్గా మనకి సీడ్స్ అనేవి బాగా మునుగుతున్నాయి కదా. ఒక 2 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసినట్టు చేస్తే ఏమవుతుందంటే ఈ పాప్కార్న్ సీడ్స్వి చూడండి కొంచెం పాప్ అవుతున్నాయి, లైట్గా కలర్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టేసుకుందాం. రెడీ అవుతున్నాయండి పాప్ అవ్వడానికి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి పాప్ అయ్యాయి కదా, లైట్గా పాప్ అవుతున్నాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మొత్తం పాప్కార్న్ సీడ్స్ అనేవి మొత్తం పాప్ అయిందాక తీయొద్దండి. ఇప్పుడు పాప్కార్న్స్ అనేవి పాప్ అయ్యాయి, రెడీ అయిపోయాయి కదండి. చూడండి చాలా బాగా పాప్ అయ్యాయి కదా. మనం ఫుల్ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఈ సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇట్లా కొంచెం ఆయిల్ అనేది పొగలు రావాలన్నమాట. అప్పుడు వేసి 1 నిమిషం అలాగ తిప్పుతూ ఉంటే ఆయిల్లో ఫ్రై అయినట్టు అయ్యి పాప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంతే అండి, పాప్కార్న్ రెడీ చేసుకున్నాం కదా. ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పాప్కార్న్స్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఎందుకంటే ఒకటేమో మసాలా పాప్కార్న్, ఒకటేమో పిల్లలకి చాలా చాలా ఇష్టమైన క్యారమెల్ పాప్కార్న్ చేద్దామని. ఇప్పుడు బాండి పెట్టుకొని అందులో నేను 1 కప్ దానికి 1/2 కప్పు షుగర్ వేస్తున్నానండి. 1/2 కప్పు షుగర్ వేసుకొని ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 1 గరిటె తీసుకొని అట్లకాడ తీసుకొని ఇలాగ కలుపుతూ ఉన్నానండి. కలుపుతూ ఉంటే ఏంటంటే ఆ వేడికి షుగర్ అనేది బాగా త్వరగా మెల్ట్ అయిపోతుందన్నమాట. ఈ షుగర్ అనేది మొత్తం అంతా షుగర్ అనేది కనిపించకుండా మనకి ఫస్ట్ లైట్ ఎల్లో కలర్లో వస్తుందండి. అలాగా లైట్ ఎల్లో కలర్ వచ్చిందాక బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగ అట్లకాడతో ఎందుకు చేస్తున్నానంటే మనకి ఆ పాప్కార్న్ వేసినప్పుడు కలుపుకోవడానికి అట్లకాడతో అయితే కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అందుకనేసి చూడండి మెల్ట్ అయిపోతుంది కదా. వేడి మీద మనకి కొంచెం లేదు త్వరగా మెల్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే సిమ్లో పెట్టేసుకోవచ్చు. నేను ఫాస్ట్గా చేసుకోలేను అన్న వాళ్ళు మాత్రం సిమ్లో పెట్టుకొనే చేసుకోండి. లేదు అని అంటే ఆ షుగర్ సిరప్ మాడిపోతుంది కదా, టేస్ట్ బాగోదండి. మనం ఇంత కష్టపడి చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎవరికన్నా కష్టం అవుతుంది ఫాస్ట్గా చేయడానికి అనుకున్న వాళ్ళు సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి. చూడండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి. అట్లకాడకు అంటుకున్న షుగర్ కూడా వేడికి మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలండి. బటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగా మనకి బటర్ అనేది మెల్ట్ అవ్వాలి, ఆ వేడి మీద ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. ఇందులోనే 1 పించ్ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చండి. 1 పించ్ వేసి కలుపుకోవాలండి. ఇలా బాగా కొంచెం బటర్ మొత్తం అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట, వేడి మీదే మెల్ట్ అయిపోతుంది. ఇలాగ బాగా కలుపుకోవాలండి. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేశాను ఇది కలుపుకునేటప్పుడు. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను. 1 నిమిషం అలాగ బాగా కొంచెం ఆ బటరు అది అంతా కొంచెం పచ్చిగా ఉంటుందేమో అనేసి 1-2 సెకండ్లు ఉంచి ఆ బటర్ అంతా మంచిగా మెల్ట్ అయిపోయేటట్టు చూసుకోవాలండి. బటర్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ పక్కకు పెట్టేసుకున్న 1 పెద్ద బౌల్ నిండా పాప్కార్న్స్ ఉన్నాయి కదండి, ఆ పాప్కార్న్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పాప్కార్న్స్ వేసుకొని ఆ పాప్కార్న్స్ అన్నిటికీ మనం కోటింగ్ వేసుకోవాలండి. ఈ క్యారమెల్ అనేది మొత్తం పట్టాలన్నమాట.
అట్ల కాడితో కలిపితే ఏమవుతుందంటే మనకి ఇలాగ కన్వీనియంట్గా ఉంటుందండి. ఎందుకంటే అడుగు నుంచి తీసుకోవడానికి అట్ల కాడ అయితే చాలా ఈజీగా వస్తుందన్నమాట. అంటే ఇలాంటి ఫ్లాట్ ఉన్నవైతే మంచిగా వస్తాయి కింద అడుగు నుంచి కలుపుకోవడానికి అలాగా. అందుకనేసి అట్ల కాడితో ఈ బౌల్లోనే మొత్తం అంతా క్యారమిల్ అంతా పట్టేటట్టుగా చూసుకోవాలండి. ఇలాగ బాగా కలుపుకోవాలి. కానీ పొరపాటున కూడా ఒక బుక్కున ఎలా ఉంది టేస్ట్ అని చూడడానికైనా కానీ టచ్ చేయొద్దండి, చేయి పెట్టొద్దు. ఎందుకంటే ఇది షుగర్ సిరప్ మెల్ట్ అయిపోయి కొంచెం బంక బంకగా ఉంటుంది కదండి. మనం చేయి పెట్టినప్పుడు అసలు ఎలా ఉందో చూద్దామని పెట్టినా కానీ చేతికి అంటుకుపోతుంది కదా, కాలుతుందండి. జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగ మొత్తం బాగా ఆ పాప్కార్న్కి ఈ క్యారమెల్ అంతా బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఈ పాప్కార్న్కి క్యారమెల్ అనేది బాగా పట్టింది కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. చల్లారిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది చల్లారడానికి వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత పాప్కార్న్ని విడివిడిగా చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకుంటే క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఆల్రెడీ పాప్ అయిన పాప్కార్న్స్ది ఇంకొక బౌల్ ఉంది కదండి, పెద్ద బౌల్ తీసుకొని అందులో ఈ పాప్కార్న్స్ వేసుకున్నానండి. ఈ పాప్కార్న్స్తో పాటు మసాలా పాప్కార్న్ చేయడానికని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని వేరే బౌల్ తీసుకున్నానండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేశాను. 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ చాట్ మసాలా మనకి సాల్ట్ అనేది ఉంటుందన్నమాట, అందుకని సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలండి. 1/2 స్పూను కారం వేశానండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా పాప్కార్న్కి పట్టేటట్టుగా బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మసాలా పాప్కార్న్ రెడీ అయిపోయండి. అంతే అండి, సింపుల్గా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా ఇష్టమైన మసాలా పాప్కార్న్ అలాగే క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.